ముఖ్యంగా ఆయుర్వేదంలో మనకు తెలిసి ఏముంటాయని మనం తీసుకుంటే పూలు, పండ్లు, కాయలు, విత్తనాలుతో పాటు కాండాలు, తోళ్ళు, ఇగుర్లు, చిగుర్లు మరియు మామూలుగా ఇంకా గోందులు, గోందు, బంక. గోందు అంటే గోందు అంటే బంకలు. ఇలాగా ప్రకృతిపరమైనటువంటి మరియు ప్రకృతిలో లభ్యమైనటువంటి వస్తువులు, వీటితో పాటు ఇంకా విలువైనటువంటి వస్తువులు ఉంటాయి. అవి కూడా పూర్తి ప్రకృతిపరమైనటువంటి వస్తువులు మాత్రమే ఉంటాయి. ఎలాగంటే బంగారం, వెండి, రాగి, పాదరసం, మైలుతుత్తము, తుత్తము ఇలాంటి అనేకమైనటువంటి లోహాలు మరియు లోహ భస్మాలు మన ఆయుర్వేదంలో పరిపూర్ణంగా ఉంటాయి. ఎందుకంటే ఆయుర్వేదానికి ఆకులు, కాయలు, కాండాలు, పువ్వులు వీటితో పాటు ముఖ్యంగా అన్నిటితో పాటు ప్రాణప్రదమైనటువంటి వస్తువులు ఖనిజములు, స్వర్ణము, రజతము, మామూలుగా రాగి, వంగము, తుత్తము, సీసము, మైలు, అభ్రకము ఇలాంటివన్నీ కూడా విలువైనటువంటి లోహాలు మరియు ఆయుర్వేదానికి ప్రాణప్రదమైనటువంటి వస్తువులు.